పూడ్చివేత పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఎన్టీఆర్ జిల్లా కొండపంటి శాంతినగర్లో లోకేష్ పర్యటించారు. ఆర్మీ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు లోకేష్. వాటర్ బాస్కెట్ విధానం తెలిపారు ఆర్మీ అధికారులు. మంత్రి లోకేష్ బుడమేరు మూడవ గండి పూడ్చివేత పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి శాంతినగర్లో లోకేష్ పర్యటించారు. ఆర్మీ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు లోకేష్. వాటర్ బాస్కెట్ విధానం తెలిపారు ఆర్మీ అధికారులు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఏపీ సచివాలయం నుంచి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. మొత్తం మీద ఈరోజు విజయవాడకు సంబంధించి ఆదివారం గత ఆదివారం నాడు బుడమేరుకు సంబంధించినటువంటి దాంట్లో భారీ స్థాయిలో వరద వచ్చి బుడమేరు కట్టు తెగి పూర్తి స్థాయిలో విజయవాడ సగం దాదాపు హాఫ్ ఆఫ్ విజయవాడ మునిగిపోయిన పరిస్థితి ఉంది. అయితే గత వారం రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం కానీ మత ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. బుడమేరుకు సంబంధించిన దాంట్లో ఈ రోజుకి కూడా వరద వస్తున్న పరిస్థితి ఉంది. కిందికి ఇప్పటికి కూడా సింగనగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఒక 10-15 డివిజన్లు ఇంకా కొంత నీట మునిగిన పరిస్థితి ఉంది. అయితే ఆ గతంలో వచ్చినంత వాటర్ కాకుండా కొంత తక్కువ వస్తుంది. ఎందుకంటే ఆదివారం రోజు వచ్చినటువంటి వర్షానికి సంబంధించి చూస్తే బుడమేరుకు సంబంధించి దాదాపు 30,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ రోజు దాదాపు 30 సెంటీమీటర్లకు పైగా వర్షం ఎగువ ప్రాంతంలో కురవటమే దానికి ప్రధానమైన కారణం. ఈ హిస్టరీలో ఇప్పటివరకు కూడా ఎప్పుడూ అంత వర్షం పరిస్థితి నమోదైనటువంటి పరిస్థితి లేదు. కానీ ఒకేసారి అంత ఎగువ ప్రాంతంలో కురవటమే ప్రధానంగా బుడమేరుకు సంబంధించి. అయితే గత ప్రభుత్వం కూడా బుడమేరుకు సంబంధించినటువంటి కాలువ గట్లు ఏవైతే పర్యవేక్షణ ఉంటుందో ఆ పర్యవేక్షణ పూర్తిగా గాలికి వదిలేయడమే బుడమేరుకు సంబంధించిన. అయితే గతంలోనే గట్లు కొంత బలహీనంగా ఉండడంతో ప్రభుత్వం ఆ రోజు గనక గట్లను కనెంత పటిష్టత చేసి ఉంటే ఈరోజు విజయవాడ ఈ రకమైనటువంటి ముంపుకు గురయ్యేది కాదని చెప్పేసి ముఖ్యమంత్రి నేరుగా ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఆ బుడమేరుకు సంబంధించినటువంటి గట్లు ఏవైతే మూడు ఉన్నాయో మూడు చోట్ల 2 గంటలని ఇప్పటికే పూర్తిగా మూసివేయడం జరిగింది. ఇక మూడో గండికి సంబంధించి సుమారు 95 మీటర్లకు పైగా ఉన్న గండిని ఆర్మీ అలానే ఇరిగేషన్ శాఖ అధికారులు యుద్ధ ప్రతిపాదకన 24 గంటలు శ్రమిస్తున్నారు రాత్రానిక పగలనక. ఇప్పుడు దాదాపు 95 మీటర్లకు కానీ 85 మీటర్లకు పైగా పూర్తి స్థాయిలో గండి పూడ్చిన పరిస్థితి. ఇంకా కేవలం 10 మీటర్ల ప్రాంతం. అయితే ఇదే ప్రాంతానికి బుడమేరుకు సంబంధించినటువంటి పనులకు సంబంధించి గట్లు పూర్తివేతకు సంబంధించిన దాని మీద మంత్రి నారా లోక్ష పర్యవేక్షిస్తున్నారు. నిరంతరం ఆయన పూర్తిగా దాని మీదే ఫోకస్ పెట్టారు. ఎందుకంటే విజయవాడ ముంపుని ఆపగలిగితే వాటర్ ఆపగలిగితేనే ముంపు ఆగిద్ది. కాబట్టి దాన్ని ఏ మేరకు దాన్ని త్వరతగతన దాన్ని గండ్లను పూడ్చగలిగితేనే విజయవాడలోకి సిటీలోకి వాటర్ రాకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన అక్కడే పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ దాంతోపాటు శాంతినగర్ పరిసర ప్రాంతాలు కూడా ఆయన పర్యటించడం జరిగింది. మొత్తం మీద ఈ గంటలకు సంబంధించిన దాంట్లో మరో కొద్ది గంటల్లోనే ఇది పూర్తిగా అనుకున్న టైం కంటే వేగంగానే ఆర్మీ అధికారులు దీన్ని పూర్చే పని పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొంత వర్షం తగ్గడం 3 రోజుల నుంచి ఇంకా విజయవాడ సేఫ్లో ఉందంటే కారణం ప్రధానంగా వాటర్ 3 రోజుల నుంచి రావడం చాలా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 3,000 క్యూసెక్కులు మాత్రమే వస్తున్న పరిస్థితి ఉంది. కానీ అక్కడ పూర్తి స్థాయిలో అంత పెద్ద గండి పడింది కాబట్టి విజయవాడకి వాటర్ వచ్చిన వాటర్ అంతా కూడా దీంట్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి కాసేపట్లో గండులు పూర్తి చేస్తే పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఇక 1 నుంచి 2 రోజుల సమయంలో పూర్తిగా గండ్లు పూర్తి చేసిన తర్వాత పూర్తిగా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సాధారణ స్థితి రావడానికి మరొక 2 రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. శ్రీనివాస్ మీరు హోల్లోనే ఉండండి. మరి ఇదే అంశానికి సంబంధించి ప్రతినిధి రజాక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రజాక్
రజాక్ చెప్పండి. శ్రీనివాస్, మరి ఒకవేళ 3 గంటలు పూర్చివేత పనులు పూర్తయినప్పటికీ అక్కడ వరద నీరు వచ్చి చేరితే ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోబోతుంది? అంటే పూర్తిగా గంటలు పూర్తిగా పూడ్చేయగలిగితే వాటర్ ఫ్లో తగ్గుతుంది, సిటీలోకి రావడం కానీ జనావాసాల్లోకి రావడం అనేది తగ్గుతుంది. నేరుగా కృష్ణానది పరివాహక ప్రాంతానికి పైనుంచి వచ్చేటువంటి ఏదైతే వరద ఉందో వరద కూడా పూర్తిగా దాదాపు తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు దాదాపు 1 లక్ష క్యూసెక్కుల నీరు మాత్రమే లోపలికి వస్తున్న పరిస్థితి కృష్ణానదిలోకి. కాబట్టి ఆ ఫ్లోటింగ్కి సంబంధించిన దాంతో అంత ఇబ్బంది ఉండదు అనేది. ఎందుకంటే ఆ ఇప్పుడు ఏవైతే గంటలు పూర్తి చేసిన తర్వాత కూడా ఇంకా వాటర్ పైనుంచి వచ్చేటువంటి వాటర్ ఉందో కిందికి మొత్తం పూర్తిగా పోవడానికి దాదాపు నుంచి 1.5 రోజు పట్టిద్ది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే రెండోది ఏంటంటే అవి ఎక్కడెక్కడైతే బాగా చిన్న పూర్తి స్థాయిలో చిన్న చిన్న కుంటలు వాటిల్లో ఉంటాయో వాటిని అన్నింటిని కూడా తోడివేసేటువంటి పరిస్థితి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుగుణంగా ఇప్పటికే భారీ స్థాయిలో ఇంజన్లు అవి ఇవి కూడా తీసుకురావడం జరిగింది. అవసరం అనుకుంటే ఇతరత్ర ప్రత్యామ్నాయ ద్వారాలు కూడా ఉండాలని చెప్పేసి చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే దాంతోపాటు మరోపక్క ఏవైతే బుడమేరుకు సంబంధించినటువంటి ప్రాంతం ముంపు నుంచి కోలుకుంటుందో ఆ ప్రాంతాన్ని కూడా ఇప్పటికిప్పుడే ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. దానికి అనుగుణంగానే దాని క్లీనింగ్ ప్లాన్ కూడా ఏకకాలంలో పూర్తి చేస్తుంది. ఒక పక్క వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఫుడ్ అవి పంపిణీ చేయడంతో పాటు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం కూడా వేగవంతం చేసింది. రేపటి కల్లా పూర్తి స్థాయిలో 150,000 కుటుంబాలకి ముంపు ప్రాంతంలో చిక్కుకున్న దాదాపు 150,000 కుటుంబాలకి ప్రతి ఇంటికి కూడా అందరికీ కూడా నిత్యావసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. నిన్నటి నుంచి ప్రారంభమైంది, ఈరోజు కూడా పంపిణీ. ఈరోజు వినాయక చవితి పండుగ అయినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే పనులు చేసేవాళ్ళు ఉన్నారో ఆ పునరావాస కార్యక్రమాలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పనులు చేస్తున్నటువంటి ఉద్యోగులు సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళంతా కూడా అక్కడ పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా అదే పనులు ఉన్నారు. ఈరోజు ఇప్పటికే అధికారులందరితో కూడా టెలికాన్ఫరెన్స్, మంత్రులతో అధికారులతో అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అందరికీ కూడా పూర్తి చేయాలి. ఈరోజు పండుగ అయినప్పుడు కూడా మధ్యాహ్నం వరకు పండుగ జరుపుకున్న తర్వాత వెంటనే వచ్చి విధుల్లో జాయిన్ అవడంతో పాటు మరలా తమకు ఎవరెవరైతే బాధ్యతలు అప్పచెప్పారో ఆ పనులు నిమగ్నం అవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ పునరావాస ఏవైతే పనులకు సంబంధించినటువంటి ఇతర పనులు ఉన్నాయో ఆ పనులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా సంబంధిత అధికారులకు ఏవైతే బాధ్యతలు అప్పచెప్పారో అవన్నీ కూడా వాళ్ళు వేగవంతంగా చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశించిన పరిస్థితి ఉంది. శ్రీనివాస్, మరి హోల్డ్ ఉండండి, మనతో పాటు రజాక్ ప్రతినిధి రజాక్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. రజాక్ చెప్పండి. థ్యాంక్ యూ వైష్ణవి. ప్రస్తుతం మనం ఏదైతే బుడమేరు పరివాహక ప్రాంతం ఉంది, ప్రస్తుతం బుడమేరు పరివాహక ప్రాంతంలో దీనికంటే ముందు ఏంటంటే ఏదైతే బుడమేరు గండ్లు పడి ఉన్న పరిస్థితి ఏదైతే మనం చూస్తా ఉన్నాం, మరి కొద్ది గంటల్లో సుమారు 3-4 గంటల్లో బుడమేరుకు సంబంధించిన 3వ గండి ఏదైతే ఉందో దాన్ని ఆర్మీ సహాయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా దాన్ని తీసుకుని ఆర్మీ సహాయంతో మరి నిపుణుల సహాయంతో మరియు ఆర్మీకి సంబంధించిన ఇంజనీర్ల సహాయంతో సహాయ సహకారంతో ఈ బుడమేరుకు సంబంధించిన గండి ఏదైతే ఉందో ఆ గండి పూడ్చేందుకు సిద్ధంగా మరి సుమారు 3-4 గంటల్లో బుడమేరుకు పడిన గండిని పూడ్చివేస్తారు. తర్వాత ఏదైతే నీళ్ళు ఏదైతే ఉన్నా నీళ్లు కూడా పూర్తిగా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి చెబుతా ఉన్నారు. వర్షాన్ని కూడా సైతం లెక్క చేయకుండా మొత్తం ఎప్పటికప్పుడు తానే దగ్గర ఉండి పర్యవేక్షిస్తా నిమ్మల రామానాయుడు కానివ్వండి, మరియు నిమ్మల రామానాయుడు అక్కడే సీన్లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తా ఆ 3వ గండిని పూడ్చేందుకు ఆర్మీకి సంబంధించిన ఉద్యోగులు కానివ్వండి, ఆర్మీ ఇంజనీర్లు కానీ అందరి సహాయ సహకారాలు తీసుకుంటా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా, మరి ముఖ్యంగా ఎప్పటికప్పుడు నివేదికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎప్పటికప్పుడు నివేదికను అందిస్తా, దీనికి సంబంధించిన పూర్తి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా 3-4 గంటల్లో ఆ 3వ గండి ఏదైతే ఉందో ఆ 3వ గండిని కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తారు. ప్రస్తుతం మనం ఏదైతే బుడమేరు పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో బుడమేరు పరివాహక ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ బుడమేరుకు సంబంధించిన పరివాహక ప్రాంతం అత్యంత ఈ బుడమేరు ఉధృతి కారణంగా ఏదైతే అత్యంత ఎక్కువ ఎవరికైతే నష్టం జరిగిందో ప్రస్తుతం మనం అదే ప్రాంతంలో విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీ ప్రాంతంలో ఉన్నాము. ఈ వాంబే కాలనీలో ఫస్ట్ వరద వచ్చినప్పుడు సుమారు 1 ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు మొత్తం మునిగిపోయిన పరిస్థితి, ప్రస్తుతం 2 గంటలు పోడ్చడంతో ఇక్కడ నీళ్లు కూడా తగ్గిన పరిస్థితి, నీళ్లు కూడా తగ్గి సుమారు 2 అడుగుల మేరకు నీళ్లు రోడ్ల మీద ఉన్నాయి. ప్రస్తుతం జనజీవనం ఇప్పుడిప్పుడే కోలుకొని చెప్పి బయటకు వస్తా ఉన్న పరిస్థితి, మరియు 3వ గండి కూడా పూర్చిన తర్వాత నీళ్లు కూడా పూర్తిగా వెళ్ళిపోతాయని చెప్పేసి చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి కూడా వాళ్ళు
వాళ్ళతో మాట్లాడు కూడా వివరాలు తెలుసుకుందాం. అమ్మా ఇక్కడ ఏదైతే ఇక్కడ వరద ప్రవాహం నీళ్ళు ఎక్కడ దాకా వచ్చాయి, నీళ్ళు ఎలా ఉంది అమ్మా పరిస్థితి? మీరు మెడలోతో వచ్చినాయి అండి, రావటం మాత్రం రెండో రోజు మాత్రం సగం నీళ్ళు వెళ్ళాయి. వెళ్ళినా గానీ ఏ ఇది లేదు, మనకి ఫుడ్ కానీ ఎటువంటి సదుపాయాలు మెయిన్ రోడ్లో ఉన్న వాళ్ళకే కానీ మాది కొంచెం లోపలికి రామానగర్ కాలనీ అని చెప్పి అటువైపు వాటర్ ఒకటి తప్ప ఇంకా ఫుడ్ కానీ ఎటువంటి రాట్లా వచ్చినా పాడైపోయినవి వస్తున్నాయి. ఏమీ కూడా ఎటువంటివి కూడా రావట్లేదు మాకు. ఫుడ్ కానీ ఫుడ్ పంపించండి అంతే, ఇంకేమీ వద్దు. సరే మరి కొంతమంది ఉన్నారు ఇక్కడ అమ్మా, మీరు ఎక్కడ ఉంటారమ్మా? మీ దగ్గర నీళ్ళు ఏమున్నాయి మీ దగ్గర? సో బాబాయ్ మీ దగ్గర మాకు నడుములతో వచ్చింది సార్. మా ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్, ఇక్కడ పక్కనే కొద్దిగా లైట్ గా తగ్గినాయి సార్. ఒక అడుగు అడుగు తగ్గినాయి సార్. మీరు చెప్పండి ఎంతవరకు నీళ్ళు వచ్చినాయి? నీళ్ళు తగ్గాయి అన్న. నీళ్ళు తగ్గాయి? ఎప్పుడు నుండి తగ్గాయి నీళ్ళు? ఈ రోజు నుంచే తగ్గి. అది గ్రౌండ్ ఫ్లోర్ అండి, సగం వరకు వచ్చేసినాయి. మొత్తం కంచాలు మంచాలు అయితే అన్నీ తేలిపోయినాయి. బీరువాళ్ళ బట్టలు దశ మొత్తం నానిపోయి కొప్పేసుకుని ఉన్నాము. ఇవాళ కొంచెం తెరిపించింది సార్, నిన్న సాయంత్రం వచ్చి కరెంట్ ఇచ్చారు. ఏదో బతులు అడుగుంటే చిన్నపిల్లలు ఉన్నారండి, భయపడుతున్నారు ఆడవాళ్ళతో సహా అని చెప్పేసి కరెంట్ అయితే ఇచ్చారు. ఫుడ్ మాత్రం వస్తుందండి, పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి వస్తుంది, వాటర్ వస్తుంది. ప్రజెంట్ అయితే ఆటోలు బైకులు మాత్రం దేనికి పనికిరావు సార్. అసలు మొత్తం నాశనం అయిపోయినాయి. ఏదన్నా అంటే ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడుకోమని టాక్ చెప్తున్నారంట. మరి ఏదో దయచేసి మాకు సాయం చేస్తే అందరం బతుకుతామండి. బాబా ఏంటి మీ నీళ్ళు? నీళ్ళు కుదిగలేదు వచ్చినాయి సార్. మళ్ళీ మామూలుగా అయితే కప్పుని బట్టలు లేదు, దుప్పట్లు లేవు, అల్లాడిపోతున్నాం చిన్నపిల్లలతో. మామూలుగా ఏంది వాటర్ మాత్రం సైకిల్ లేవు, అంత బురద వాటర్ వస్తుంది తాగడానికి. అంతా పోసుకున్నాను కానీ బట్టలు ఉతుక్కున్నా కానీ ఏం సార్. సీఎం గారు మాత్రం బాగానే చేస్తున్నారు, కానీ ఇంతవరకు లోపలికి ఇబ్బంది పడిపోతున్నారు. సీఎం గారు నెంబర్ వన్గా చేస్తున్నారు కానీ మాకు లోపలికి అంతకి చాలా ఇబ్బంది పడుతున్నారు లోపలికి. కానీ మనం బాండవమ్మ గారు కూడా బాగా సర్వీస్ చేస్తున్నాం, ట్రాక్టర్లో తిరిగి ఆయన కూడా బాగా కష్టపడుతున్నాడు చేస్తున్నాడు. కానీ దయచేసి మాకు ఏదైనా సాయం చేస్తే సీఎం గారు మేము బెగ్గొట్టిన ఒడ్డు పడతాం సార్. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే వరదకి ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు, తీవ్రంగా కష్టపడుతున్నారని, ఏదైతే వరద ముంపు గురైన అత్యంత వరద ముంపు గురైన ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం, వరద ముంపు వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రాంతంలో మనం ఉన్నాం. అజిత్ సింగ్ నగర్ ప్రాంతం తీవ్రంగా నష్టపోయిన ప్రాంతం. ఇప్పుడిప్పుడే 2 గంటలు పోల్చడంతో నీళ్లు కొంచెం తగ్గిన పరిస్థితి. నీళ్లు తగ్గి జనాలు మనం విజువల్స్ మనం చూస్తా ఉన్నాం, జనాలు నిదానంగా బయటకు వచ్చి ఆహారం కోసమో నీళ్ల కోసమో లేకపోతే తమకు సంబంధించిన అవసరాల కోసం ఇప్పుడిప్పుడే జనాలు నిదానంగా బయటకు వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తమకి రోజుకి 2 పూట్ల భోజనం పంపించడం, మరియు వారికి సంబంధించిన అవసరాలు వాటర్ పంపించడం, ఫుడ్ పంపించడం, వారి సమ అవసరాలు కూడా తీరుస్తూ ఉన్నాం. ప్రజలు అతనికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ మరొక 3-4 గంటల్లో మూడో గండి ఏదైతే ఉందో ఆ మూడో గండి పూడ్చిపెట్టి దాన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. తద్వారా ఏదైతే వరద ఉధృతి ఏదైతే ఉందో, మనకి బుడమేరు పరివాహక ప్రాంతంలో వరద ఉధృతి ఏదైతే ఉందో ఆ వరద ఉధృతి పూర్తిగా తగ్గిపోయి జనజీవనం మళ్ళా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇది కూడా తాజా పరిస్థితి. వైష్ణవి రజాక్ మీరు హోల్డ్లోనే ఉండండి, మనతో పాటు శ్రీనివాస్ కూడా ఉన్నారు. శ్రీనివాస్, మరి బుడమేరులో ఇంతటి వరద నీరు వచ్చి చేరడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే ముఖ్య కారణమని ప్రజలు అంటున్నారు, మరి దీన్ని ఎలా తీసుకొచ్చంటారు? అంటే ఇక్కడ ఎవరు నిర్లక్ష్యమని చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రకృతి వర్షం ఎవరు ఎప్పుడు ఎంత పడుతుంది ఎవరు అనేది ఎవరు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా దాన్ని ఎవరు అంచనా వేయడం కానీ లేకపోతే ఇది కానీ చేయలేదు. ఎందుకంటే ఒకేసారి మైలవరానికి ఎగువ ప్రాంతంలోనే దాదాపు 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, హిస్టరీలో ఎప్పుడూ లేదు అని చెప్పేసి వాతావరణ శాఖ కానీ ప్రభుత్వం కానీ ప్రకటించింది. అది అనుకోనినటువంటి విపత్తుగానే పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్షం ఎప్పుడు వస్తుందో ఎవరో చెప్పలేని పరిస్థితి కాదు, కానీ అది ఊహించినటువంటి వాటర్ ఫస్ట్ అయితే వాటర్ ఎంత వర్షం ఎంత పడిందానికన్నా కూడా ముఖ్యంగా బుడమేరుకు సంబంధించినటువంటి గట్లు అవి బలంగా ఉండగలిగితే ఈరోజు ఇంత స్థాయిలో నష్టం ఉండేది కాదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గండ్లు గట్టిగా ఉంటే కొంత, రెండోది ఏంటంటే మాకు కృష్ణానదికి సంబంధించినటువంటి ఎగువ ప్రాంతం నుంచి వాటర్ కూడా సైమల్టేనియస్గా భారీ స్థాయిలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 200 160 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా ప్రకాశం బ్యారేజీకి ఈ స్థాయిలో వరద నీరు వచ్చింది లేదని చెప్పేసి జనవరి శాఖ అధికారికంగా ప్రకటించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మానవ తప్పిదం అనటం
వర్షం కంటే కూడా ప్రకృతి వైపరీత్యంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. వర్షం ఎంత పడుతుందని ఎవరు కూడా అంచనా వేయలేరు. కాకపోతే వర్షం వస్తుందా రాదా అనేది చెప్పగలం తప్ప ఇంత స్థాయిలో వర్షం నమోదు అవుతుందని ఊహించలేదు. అయితే ఇది కూడా ఒక అతి కొద్ది టైంలోనే ఒక ఒక 45 ఒక దాదాపు వన్ డే బిఫోర్లోనే అంత స్థాయి వర్షం పడడం అనేది చాలా ఊహించినటువంటి పరిణామంగానే చూడాల్సిన అవసరం వస్తుంది. అంత వర్షం నమోదైంది కాబట్టి ఇంత తరగనటువంటి వరద వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు బుడమేరుకి సంబంధించినటువంటిది కానీ కృష్ణానదికి సంబంధించినది కానీ వరదకి సంబంధించి చూస్తే దాదాపు 200 ఏళ్ల సంవత్సరాల చరిత్రలో ఇంత ఎప్పుడు కూడా అంత వాటర్ వచ్చిన పరిస్థితి లేదు. ఏకంగా బుడమేరుకి సంబంధించి సుమారు 15,000 క్యూసెక్కులు మాత్రమే నీటి ప్రవాహానికి సంబంధించినటువంటి అవకాశం ఉంది. కానీ అది ఏకంగా 30,000కు పైగా క్యూసెక్కులు ఒక్కసారి వరద వట్టడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దానికి కెపాసిటీకి అనుగుణంగా వాటర్ వస్తే దాన్ని ఫ్లో అవుతుంది. కానీ ఏదైతే కెపాసిటీకి ఎక్కువ వాటర్ వస్తే ఆటోమేటిక్గా అది ఫ్లో అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి భావించాలి. ఇక్కడ ప్రభుత్వాలు ఎవరున్నా కానీ అదే రకమైనటువంటి పరిస్థితి. వర్షం ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు అలా అనుకుంటే మరి కేరళ కూడా అలాంటి విపత్తు వచ్చింది. అక్కడ వయనాడులో పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి చూస్తే కాబట్టి ప్రకృతి వైపరీత్యానికి సంబంధించినటువంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులే తప్ప అటు ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మనం విమర్శించాల్సిన పరిస్థితి కాదు. ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రం మనం చూడాల్సిన అవసరం ఉంది. జరిగిన తర్వాత ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అయింది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా చాలా వేగంగా రియాక్ట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఇంకా నయం అది పగల జరిగింది కాబట్టి ఆ వాటర్ ఉధృతి అది ఆ గంటలు పడ్డాయి పగల కాబట్టి అదే కనుక రేత్రి జరుగుంటూ కొన్ని వేల మంది మరణించే పరిస్థితి ఉండేది. కాబట్టి ఒక అందుకు విజయవాడ అమ్మవారి దయ వల్ల కొంత బయటపడ్డది అనేటువంటి ప్రధానమైనటువంటి దాంట్లో ప్రజలందరి నుంచి కూడా వినిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ రజాక్.